హలో, ఇవాల్టి రెసిపీ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. చాలా ఈజీ. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. దీని డబల్ బాయిలర్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఇందులో 1 కప్ బటర్ వేసుకోవాలి. అలాగే 3/4 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ కోకో పౌడర్ అలాగే 1-2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్ని పౌడర్స్ ఒకేసారి వేయడం వల్ల షుగర్ మెల్ట్ అవ్వడానికి నాకు టైం పట్టిందండి. మీరేం చేస్తారంటే ముందుగా బటర్ వేసిన తర్వాత షుగర్ని కరిగించుకున్నాక మిగతా పౌడర్స్ వేయండి. అప్పుడు ప్రాసెస్ ఈజీ అయిపోయిద్ది. చూడండి, ఇది కరిగించేంత వరకు తిప్పుతూనే ఉండాలి. బాగా మెల్ట్ అయిపోవాలండి షుగర్ మాత్రం. చూడండి, ఈ విధంగా రావాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు. నేను ఒక సిలికాన్ మోల్డ్ తీసుకున్నానండి, చాక్లెట్ మోల్డ్ ఇది. ఇది బయట ఎక్కడన్నా అవైలబుల్గా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మిక్చర్ని మోల్డ్స్లో వేసేసుకుంటున్నాను. ఇది 1/2 వేసుకుంటున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో వీడియోలో. సో ఇలా బాదం కానీ లేదంటే కాజు కానీ పీనట్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను మాత్రం బాదం పెట్టుకున్నాను. కొని మళ్ళీ ఇంకో లేయర్ వేసేసుకుంటున్నాను చాక్లెట్ మిక్చర్ది. ఒకసారి ట్యాప్ చేసి 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 1/2 అవర్ అయిన తర్వాత నేను తీసేసుకుంటున్నానండి. చూడండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చెప్పాను కదా, ముందు షుగర్ని కరిగించుకున్న తర్వాత మిగతా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, టైం కూడా తక్కువ తీసుకుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.